కుక్క మనిషికి చెప్పిన నాలుగు రహస్యాలు. దత్తాత్రేయుని జయంతి రోజు పౌర్ణమి నాడు విన్నవారి జాతకం మారిపోతుంది. ఈ నాలుగు పనులు ఏంటి? అసలు రహస్యం ఏంటి? మనుషులు ఆ పనులను చేసినట్లయితే వారికి ధనహాని, గౌరవ మర్యాదలకు కూడా హాని కలుగుతుంది. ఈ కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నగరంలో ఒక జమీందారు ఉండేవాడు. జమీందారికి సమస్త జంతువుల భాషను కూడా అర్థం చేసుకునే శక్తి ఉంది. జమీందారికి ఒక సాధువు ఈ వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఇచ్చినప్పుడే చెప్పాడు, నువ్వు ఈ సిద్ధి గురించి ఎవరికైనా చెప్పావు అంటే ఆ మరుక్షణమే నువ్వు మరణిస్తావు అని. జమీందారు ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పలేదు. జమీందారు ఇంట్లో ఒక ఎద్దు, ఒక గాడిద, ఒక కుక్క, ఒక కోడి ఉన్నాయి. ఆ జంతువులు కూడా ఏం మాట్లాడుకున్నా కూడా ఆ మాటలు అన్నీ కూడా జమీందారికి అర్థమయ్యేవి. ఒకసారి తను తన ఇంట్లో ఉన్న ఎద్దు, ఇంకా గాడిద రెండూ మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉన్నాడు జమీందారు. ఆ రెండు మాట్లాడుకునే మాటలను ధ్యాస పెట్టి విన్నాడు. ఎద్దు అంటుంది, ఓ గాడిద, నువ్వు చాలా భాగ్యాన్ని తీసుకుని ఇంట్లోనికి వచ్చావు. మన యజమాని నీకు పని చాలా తక్కువగా చెప్తున్నాడు. తినడానికి చాలా ఆహారాన్ని పెడుతున్నాడు. యజమాని నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నా దౌర్భాగ్యాన్ని చూడు, నాకు ఎండిపోయిన గడ్డిని పడేస్తున్నారు. మొత్తం రోజంతా కూడా నాగలిని నా పైన పడేస్తున్నారు. యజమాని నౌకరు నన్ను బాగా కొడుతున్నాడు. నరకవంతమైన జీవితాన్ని అనుభవించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎద్దు చెప్పిన దుఃఖ ఫలితమైన కథను విని గాడిద అంటుంది, ఈ యజమానులే నిర్గాయులు, ఇంకా స్వార్థపరులుగా ఉంటారు. నేను నువ్వు వాళ్ల నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఒక ఉపాయాన్ని చెప్తా. నా మాటలను పాటించావు అంటే నీకు చాలా విశ్రాంతి లభిస్తుంది. అప్పుడు గాడిద ఎద్దుకు ఒక ఉపాయాన్ని చెప్పింది. ఎద్దు గాడిద మాటలను చాలా ధ్యాస పెట్టి వింటోంది. అక్కడ జమీందారు కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలను చాలా శ్రద్ధగా వింటున్నాడు. గాడిద అంటుంది, నువ్వు ఒక పని చెయ్యి, నిన్ను నౌకరు పొలం దున్నడానికి తీసుకుని వెళ్ళినప్పుడు నీకు అనారోగ్యం వచ్చినట్లుగా నాటకాన్ని ప్రారంభించు. అసలు ముందు నువ్వు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడే చాలా నీరసంగా ఉన్నట్లుగా నాటకాన్ని ప్రారంభించు. నిన్ను ఏదో విధంగా తీసుకెళ్లడానికి నౌకరు తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటాడు. నువ్వు వెంటనే లేచి పడిపోతున్నట్లుగా లేస్తున్నట్లుగా నాటకాన్ని ప్రారంభించు. నిన్ను కొట్టి లేపాలని చూసినా కూడా నువ్వు లేవవద్దు. అప్పుడు నౌకరికి అర్థమవుతుంది నీకు ఏదో అనారోగ్యం ఉంది అని. అప్పుడు నిన్ను పనిలోనికి తీసుకుని వెళ్ళడు. జమీందారు వారు చెప్పే మాటలు అన్నింటినీ కూడా, ఆ ఇద్దరు మాట్లాడుకునే మాటలన్నింటినీ కూడా వింటున్నాడు. వాళ్ళు పన్నే పన్నాగాలన్నింటినీ కూడా వింటూనే ఉన్నాడు. మరుసటి రోజున నౌకరు పొలాన్ని దున్నడానికి ఎద్దులు తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఎద్దు ముందు అసలు లేవనే లేవలేదు. కాసేపటి తర్వాత నాలుగు అడుగులు వేసి దానంతట అదే పడిపోయింది. నౌకరు దానిని చాలా కొట్టి లేపాలని చూశాడు, కానీ ఎద్దు లేవలేదు. అప్పుడు నౌకర్ అనుకున్నాడు, ఎద్దుకి అనారోగ్యంగా ఉంది అని. ఆ విషయాన్ని తన యజమానికి చెప్పాడు. జమీందారికి అది చేసే నాటకం ముందే తెలుసు కాబట్టి ఎద్దుకి ఆ తెలివితేటలు గాడిద నేర్పించిందని, ఇదంతా కూడా గాడిద చేసిన పని కాబట్టి గాడిదతో చేయించాలి అని యజమాని అనుకుంటాడు. అప్పుడు జమీందారు, ఎద్దుకి అనారోగ్యంగా ఉంది కాబట్టి నువ్వు ఎద్దుని పనిలోకి తీసుకుని వెళ్ళవద్దు. ఎద్దుకి తినడానికి ఆహారాన్ని పెట్టి ఎద్దుని విశ్రాంతి తీసుకోనివ్వు. దాని స్థానంలో నువ్వు ఈరోజు గాడిదను తీసుకుని వెళ్ళు. దీనికి తోడు ఇంకొక గాడిదను ఎక్కడి నుండి అయినా తీసుకొచ్చి ఆ రెండింటితో నువ్వు పొలాన్ని దున్నించు అన్నాడు. నౌకరు ఆ విధంగానే చేశాడు. ఎందుకు తినడానికి ఆహారాన్ని వేశాడు, దాని స్థానంలో గాడిదని తీసుకుని వెళ్ళాడు. మొత్తం రోజంతా కూడా గాడిదతో చాలా పనిని చేయించాడు. ఎద్దు చేసే మొత్తం పనులు అన్నింటినీ కూడా కొట్టి కొట్టి గాడిదతోనే చేయించాడు. గాడిద ఎద్దు స్థానంలో ఉండి చాలా దుఃఖంలో ఉంది. తాను ఆలోచిస్తూ ఉంది, నేను ఎద్దుకి మంచి ఉపాయాన్ని చెప్పాను, తను పని నుండి రక్షించబడింది, కానీ ఆ విపత్తు అంతా కూడా వచ్చి నా పైన పడింది. ఆ యజమాని ప్రతిరోజు నాతో ఈ విధంగానే పనిచేస్తూ ఉన్నట్లయితే నేను చనిపోతాను. గాడిద ఆ విధంగా ఆలోచించుకుంటూ ఉంది. అంతలో అక్కడికి జమీందారు వచ్చి అది మాట్లాడే మాటలను వింటూ ఉన్నాడు. గాడిద అంటుంది, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నావు, నువ్వు నాకు మంచి ఉపాయం
ఉపాయాన్ని చెప్పావు. అందువలన నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నేను నా పని నుండి తప్పించుకోగలిగాను. మొత్తం రోజంతా కూడా శుభ్రంగా తింటూ కూర్చున్నాను. నువ్వు చేసిన ఉపకారాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ కూడా మరిచిపోను. నేను పని నుండి తప్పించుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఇదే నాటకాన్ని వేస్తాను. కానీ గాడిదకు అర్థమైంది. ఎద్దు మళ్ళీ ఇదే నాటకాన్ని వేసిందంటే దానికి బదులుగా నేను పని చేయవలసి వస్తుంది. ఎద్దు చెప్పిన మాటలు విని గాడిద కోపంతో ఎర్రగా మారిపోయింది. గాడిద తన తెలివి తేటలను ఉపయోగించి ఎద్దుతో అంటుంది, నిన్న నువ్వు పనిలోనికి ఎందుకు వెళ్ళలేదు? మన యజమాని అంటుంటే నేను విన్నాను. తను తన నౌకరితో చెప్తున్నాడు, ఈ ఎద్దుకు ఎప్పుడు మాటిమాటికి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. ఏ పని కూడా ఎద్దు చేయడం లేదు. అందువల్ల ఈ ఎద్దును తీసుకుని వెళ్ళి కసాయివాడికి అమ్మివేయమని చెప్పాడు. ఎందుకు వ్యర్థంగా ఎద్దుకు భోజనాన్ని పెట్టడము? రేపు ఈ ఎద్దు పనిలోనికి రాకపోయినట్లయితే ఈ ఎద్దును తీసుకుని వెళ్ళి కసాయికి అమ్మేయి అని చెప్పాడు. నువ్వే ఆలోచించుకో, రేపు నువ్వు పనిలోనికి వెళ్ళకపోయినట్లయితే యజమాని నిన్ను కసాయికి అమ్మేస్తాడు. కసాయివాడు నిన్ను ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు. గాడిద చెప్పిన మాటలు విని ఎద్దు కంగారు పడిపోయింది. గాడిదతో అంటుంది, నువ్వు చాలా తెలివైన దానివి. ఈ విషయాన్ని చెప్పి నన్ను చనిపోకుండా కాపాడావు. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు. అందువల్లనే నేను రేపటి నుంచి ప్రతిరోజు కూడా పనిలోనికి వెళ్ళిపోతాను. అప్పుడు గాడిద ఇంకా ఎద్దు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా జమీందారు విన్నాడు. తను చాలా నవ్వుకున్నాడు. జమీందారు నవ్వడాన్ని చూసి జమీందారు భార్య వచ్చి అడుగుతుంది, ఈరోజు మీరు అకస్మాత్తుగా ఇంత బిగ్గరగా ఎందుకు నవ్వుతున్నారు? మీరు నవ్వడానికి కారణాన్ని నాకు చెప్పండి. జమీందారు చాలా తప్పించుకునే ప్రయత్నాన్ని చేశాడు. కానీ ఆ నవ్వు వెనక ఉన్న కారణాన్ని మాత్రం చెప్పలేదు. కానీ ఆ యజమాని భార్య వినలేదు. తను ఆ విషయాన్ని చెప్పమని గొడవ చేస్తూనే ఉంది. నువ్వు నవ్వడానికి కారణం నాకు వెంటనే చెప్పాలి, జమీందారు అన్నాడు. నేను పశువుల భాషను అర్థం చేసుకోగలను. ఎద్దు, గాడిద మాట్లాడుకున్న మాటలు విని నాకు నవ్వు వస్తుంది. వారు ఏవైతే మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నానో ఆ మాటలను అయితే నేను నీకు చెప్పలేను. నాకు ఒక వరం ఉంది. నేను ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాను అంటే మరుక్షణం నేను మరణిస్తాను. అప్పుడు జమీందారు భార్య ఇలా అంటుంది, మీరు చనిపోండి లేదా బ్రతికి ఉండండి. ఆ రెండూ ఏం మాట్లాడుకున్నాయో నాకు వెంటనే చెప్పండి. మీరు నాకు ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పకపోయినట్లయితే మీరు నా శవాన్ని చూస్తారు. జమీందారు తన భార్య మాటలు విని చాలా దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే జమీందారు తన భార్యను చాలా ప్రేమిస్తున్నాడు. తన ప్రతి కోరికను కూడా నెరవేరుస్తూ ఉండేవాడు. తను మళ్ళీ తన భార్యకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నాన్ని చేశాడు. నేను మరణించినట్లయితే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు, విధవ స్త్రీవి అయిపోతావు. అందువలన ఈ వ్యర్థమైన గొడవని చేయకు. భార్య అంటుందప్పుడు, మీరు నాకు ఈ విషయం చెప్పకపోయినట్లయితే నేను అన్నాన్ని తినను, నీటిని త్రాగను, నేను చనిపోతాను అంటూ ఉంది. యజమాని కంగారు పడ్డాడు. తను ఈ విషయాన్ని తన భార్యతో చెప్పడానికి ఒప్పుకున్నాడు. తన కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా పిలిచాడు. ఇప్పుడు తను తన భార్యతో ఆ గుప్తమైన విషయాన్ని చెప్పి తను చనిపోబోతున్నాడు. జమీందారు రక్త సంబంధీకులు అందరూ కూడా తన భార్యకు చాలా బాగా అర్థమయ్యేలా చెబుతూ ఉన్నారు. కానీ ఆ జమీందారు భార్య మాట వినడం లేదు. మొత్తం కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా చాలా దుఃఖంలో ఉండి ఏడుస్తున్నారు. ఇంతలో అక్కడ జమీందారు ఇంట్లో ఉన్న ఒక కుక్క కోడి మాట్లాడుకుంటూ ఉన్నాయి. జమీందారు అవి మాట్లాడుకునే మాటలను కూడా వింటూ ఉన్నాడు. అప్పుడు కుక్క అంటుంది, నువ్వు ఈ మాట విన్నావా? మన యజమాని తన భార్యకు ఒక గుప్తమైన విషయాన్ని చెప్పి చనిపోబోతున్నాడు. మన యజమాని చాలా తెలివైనవాడు, కానీ భార్య వ్యర్థమైన గొడవ వలన తను మరణించబోతున్నాడు. కోడి అంటుంది, అవును, జనాలు ఈ విధంగానే మూర్ఖులవుతూ ఉంటారు. స్త్రీలకు వశీభూతులై వారి ప్రాణాలనే వదిలేస్తూ ఉంటారు. నన్ను చూడు, చాలా కోడుల మధ్య ఒక్కటే పుంజ ఉంటుంది. ఒక్క కోడైనా సరే నా ముందు గొడవ చేసినట్లయితే ఆ గొడవలు ఏమీ కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే అన్ని కోడలు కూడా నా వెనుకతలే తిరుగుతూ ఉంటాయి. మన ప్రాణాలనే పట్టించుకోని వారు ఎవరున్నారో వారు ఎప్పటికీ కూడా మన వాళ్ళు కాదు. జమీందారు నా దృష్టిలో చాలా మూర్ఖుడైన వ్యక్తి. తను తన భార్యను సంతోష పెట్టడం కోసం తన ప్రాణాలనే విడవాలి అని అనుకుంటున్నాడు. కుక్క అంటుంది, అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. మనుషులు ఈ నాలుగు పనులు కూడా చనిపోయే వరకు కూడా ఎప్పుడు చెప్పకూడదు. మొదటిది,
స్త్రీలైనా పురుషులైనా కూడా తండ్రి కొడుకులు గొడవ పడుతున్నప్పుడు ఎవరో ఒకరి తరపున వెళ్ళి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. రెండవది, మనుషులు కొన్ని కొన్ని విషయాలను ఎప్పుడూ కూడా గోప్యంగానే ఉంచుకోవాలి. అవి దేని వలన వారి బలహీనతలు బయటపడతాయో, వారి ప్రాణాలకే అపాయం కలుగుతుందో, ఏ ఏ మాటల వలన వారి ఆయుష్షు కీర్తి కూడా నాశనం అవుతాయో, అవమానాలు జరుగుతాయో, వారి కుటుంబంపైకి విపత్తు వస్తుందో, వారి ప్రాణాలు లేదా ఇంకెవరి ప్రాణాలకైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు ఆ విషయాలను ఎప్పుడూ కూడా గుప్తంగానే ఉంచాలి. ఇక మూడవది, ఎవరైతే బాధ్యతాయుతంగా కుటుంబాన్ని పెంచి పోషించరో, వారి శత్రువులను నష్టపరచరో, మనకు ప్రార్థించిన వస్తువులను సిద్ధిని రక్షించుకోరో, వారి జీవితమే వ్యర్థం. ఇక నాలుగవ విషయం, తన ప్రియమైన రాణి చెప్పినంత మాత్రాన తల్లి, కోడలు, సోదరిని, సోదరిని భార్య వారు ఏమైనా తప్పులు చేశారు అని చెప్పినా కూడా ఏమీ తెలుసుకోకుండా అవి సత్యాలు అని ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని చెప్పింది. కోడి అంటుంది, ఇప్పుడు జమీందారు ఏం చేస్తాడు, తను ఆ స్త్రీ ప్రేమలో గుడ్డివాడైపోయాడు. అప్పుడు కుక్క అంటుంది, ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు, అందువలన యజమాని ఏదో ఒకటి చేస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత యజమానికి అర్థమైంది, మన ప్రాణాలనే పట్టించుకోనప్పుడు మనము ఎందుకు వారికి అంత విలువనివ్వాలి అని కుక్క అన్న ప్రతి మాటను తను తలుచుకుని వెంటనే తను ఒక కొరడాని తీసుకుని తన భార్యను కొరడా దెబ్బలు కొట్టడం మొదలు పెడతాడు. తన భార్య ఆ దెబ్బలకు తట్టుకోలేక అరుస్తూ అరుస్తూ ఇంటి నుండి బయటికి పారిపోవడం ప్రారంభించింది. ఆమె అంటుంది, నన్ను వదిలేయి, నేను ఎప్పుడూ కూడా నిన్ను అడగను అని ప్రాధేయపడేసరికి అది తన ప్రాణాలను కాపాడుకుని ఇంట్లో కూర్చుంది. ఆ విధంగా యజమాని తన ప్రాణాలను తాను కాపాడుకోవాలి అనుకున్నాడు. ఆ సమయంలో కుక్క మాట్లాడిన మాటలు వినడం వలన తను ఏం చెయ్యాలో తనకు తెలిసింది, లేదంటే తన ప్రాణాలను కోల్పోయేవాడు.